ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా 3వ ఏడాది వైఎస్ఆర్ అవార్డులు అందజేయనుంది. ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగే అవార్డుల ప్రధానోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఏ కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. వైఎస్ఆర్ అవార్డుల్లో 23 లైఫ్ టైం అచీవ్మెంట్, 4 అచీవ్మెంట్ అవార్డులు అందజేయనున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు ఈ పురస్కారాలు లభించనున్నాయి. ఆయా రంగాల్లో ఎంపికైన వారికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవార్డుల ప్రధానోత్సవం చేయనున్నారు. ఇందులో 4 అచీవ్మెంట్ అవార్డులు, 23 మందికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను ప్రదానం చేయబోతా ఉన్నాం. తెలుగుతనానికి, తెలుగు మాటకు, తెలుగువాడి గుండె ధైర్యానికి మన పల్లెలు, మన పేదలు, మన రైతుల మీద మమకారానికి, మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలవెత్తు రూపమైన డాక్టర్ వైఎస్ఆర్ గారి పేరిట ఈ ఏటా రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అవార్డులను ప్రదానం చేస్తాను. డాక్టర్ వైఎస్ఆర్ గారి హయాంలో వ్యవసాయం అయితేనేమి, విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, గృహ నిర్మాణం అయితేనేమి, ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అంతకు ముందున్న చరిత్ర గతిని మారుస్తూ ఎన్నో ముందడుగులు పడిన పరిస్థితులు మనమంతా కూడా చూసినవి. ఇలాంటి రంగాల్లోనే మన వ్యవసాయానికి, మన చేనేతకు, మన తప్పెటగూళ్లకు, మన జానపదానికి, మన రంగస్థలానికి, మన అభ్యుదయ వాదానికి, మన హేతువాదానికి